హాయ్ గైస్, ఎలా ఉన్నారు? తమ్నైల్ చూసి ఆవేశంగా వచ్చినని తిట్టొద్దు, ముందు చెప్పేదేనండి, చెప్పిందంటూ మ్యాటర్ ఉంది, ఇది చెప్పింది కరెక్టే అని మీరు అనిపిస్తే నేను లైక్ చేయండి, లేదంటే అప్పుడే లాస్ట్లో తిట్టండి, ఏం చెప్పానో విని తిట్టండి. నా ఉద్దేశం ఏంటంటే, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మన టాలీవుడ్లో చాలా పెద్ద స్టార్స్, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, వాళ్ళకున్న పేరు కానీ, వాళ్ళకున్న రెస్పెక్ట్ కానీ ఎవరికి లేదు, అది నిజం. కానీ ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి సినిమాలు బాగోవడం లేదు అనేది వాస్తవం. ఒక్కసారి చిరంజీవి గారి కెరియర్ స్టార్టింగ్లో ఒక చిరంజీవి గారి దిద్దుకు ఎదిగారు, మెగాస్టార్ అయ్యారు, మెగా కాంపౌండ్ క్రియేట్ చేశారు, తనకంటూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే అది మామూలు విషయం కాదు. ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని సినిమాలు చేసి ఉంటారు, వాటిలో కొన్ని సినిమాలు చెప్తారు వినండి. అతను ముందు చేసిన సినిమాలు ఎంత బాగుంటాయో, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది మీకు. చిరంజీవి గారి కెరీర్ స్టార్టింగ్లో చేసిన సినిమా మగ మహారాజు ఒకటి, యముగుడి మొగుడు కానీ, వేట కానీ, స్వయం కృషి కానీ, ఇవి ఎలా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. మగ మహారాజులో అసలు ఒక యువకుడు ఎలా ఉంటాడు, అండ్ కుటుంబం ఎలా ఉంటుంది, మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుంది, అండ్ కొడుకు ఆ ఇంటికి ఎలా హెల్ప్ చేశారని, ఎంత బాగా చూపించారు, ఎలా ఎదగాలో చూపించారు, అండ్ యముగుడి మొగుడు అనేటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని దాన్ని కూడా చూపించారు, అండ్ వేటలో ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ కానీ, డిఫరెంట్ లుక్ కానీ మనం చూడవచ్చు, కొత్తగా ఉంటుంది. స్వయం కృషి ఎంత బాగుంటుంది అసలు, ఆ సినిమాకి ఎప్పటికీ కూడా ఒక కల్ట్ ఫాలోయింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన సినిమాలు తీసిన చిరంజీవి గారు ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తున్నారో తెలుసా? గాడ్ ఫాదరు, ఖైదీ నెంబర్ 150, బోలా శంకరు, వాల్తేరు వేరయ్య, ఇవన్నీ ఎలాంటి సినిమాలు, పక్కా కమర్షియల్, 4 ఫైట్లు 3 బాటలు తప్ప దీంట్లో ఏమీ ఉండదు. కానీ ఈ సినిమాలు జనాలు చూసేస్తున్నారు. ఇంచుమించి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అదే. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్లో ఉన్న మూవీస్ ఎంత బాగుంటుందో తెలుసా? తొలి ప్రేమ ఎంత మంచి సినిమా, ఒక మంచి లవ్ స్టోరీ చూడవచ్చు దాంట్లో, ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ తర్వాత తమ్ముడు, ఒక బాధ్యత లేని కుర్రోడు చివరిలో ఒక బాధ్యతాపరుడు అయితే, ఖచ్చితంగా ఒక సంకల్పం పెట్టుకుంటే అతను ఏం చేయగలడో, ఏం సాధించగలడో, ఎన్ని అద్భుతాలు చేయగలడో అని చూపించిన సినిమా తమ్ముడు. ఎంతోమంది యూత్ని ఎంతో మోటివేట్ చేసిన, ఇన్స్పైర్ చేసిన సినిమా తమ్ముడు. అండ్ గోకులంలో సీత, ఇది కూడా చాలా మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ. ఇలాంటి మంచి మంచి స్టోరీస్, ఇలాంటి మంచి మంచి కథల్ని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అలాంటివి చేయకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు చేస్తున్న వకీల్ సాబ్ కానీ, భీమలా నాయక్ కానీ, అండ్ ఇప్పుడు రాబోతున్న బ్రో కానీ, ఏంటి సినిమాలు, అన్ని రీమేకులు, చూసేసిన సినిమాలు చేసి ఆ సినిమాల్లో ఫీల్ ఏముంటుంది, ఆ సినిమాలో కొత్తదనం ఏముంటుంది, మనం ఎలా సాటిస్ఫై అవుతాం. ఇక్కడ నా ఉద్దేశం చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో తప్పు కాదు. అలాంటి సినిమాలు చేస్తున్నా కూడా మనం కళ్ళు మూసుకుని చూస్తున్నాం చూడండి, అది మన తప్పు. మనం అలాంటి సినిమాలు, ఒక 4 ఫైట్లు 3 సాంగ్లు ఉంటే అది సినిమా కాదు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ లైఫ్ని తీసుకోండి, చిత్రలహరి, ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, అద్భుతమైన సినిమా, ప్రతి నిరుద్యోగికి కనెక్ట్ అయిన సినిమా, ప్రతి ఒక్కరూ ఒక కొత్తగా ఆలోచించాలని చూపించే సినిమా. అండ్ లేటెస్ట్గా వ్యూపక్షాన్ని తీసుకోండి, అది ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్, చూస్తుంటే మామూలుగా ఉండదు అసలు, ఒక షివరింగ్తో కూడిన క్యూరియాసిటీ ఉంటుంది చూస్తుంటే, ఇంట్రెస్ట్ బిల్డప్ అవుద్ది. అలాంటి మంచి సినిమాలు సాయిధరమ్ తేజ్ చేస్తుంటే మరి వీళ్ళేంటి, ఎలాంటి సినిమాలు చేస్తున్నారు? పాత రోజుల్లో కమర్షియల్ సినిమాలకే డిమాండ్ చాలా ఎక్కువ, అప్పుడు ట్రెండ్ అది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ట్రెండ్కి తగినట్టుగా మారాల వద్దా. సో నా పాయింట్ ఏం లేదు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయండి, మమ్మల్ని సాటిస్ఫై చేయండి, ఇదే నా పాయింట్. మీరందరూ జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి, నా పాయింట్ ఏంటంటే ఎవరినో ఏదో అనేది కాదు, వాళ్ళు తీసే సినిమాలు బాగుండాలి అండ్ మనందరం సాటిస్ఫై అవ్వాలి. మా ఆడియన్స్గా మనం డబ్బులు పెడుతున్నాం, మనం కష్టపడి సంపాదించిన డబ్బులు అక్కడికి వెళ్ళి సినిమాకి పెడుతున్నామంటే ఎంత బాగుండాలి. ఒక ప్రోడక్ట్ని చూసి కొనేటప్పుడు మనం ఎన్ని ఆలోచిస్తాం, క్వాలిటీ ఎంతకాలం వస్తుంది, మనకు అవసరం ఆ కాదా, ఇప్పుడు ఇది పనికి వస్తుందా పనికిరాదా, వారంటీ ఉందా వారంటీ లేదా, బ్రాండెడా కాదా, ఇన్ని రకాలుగా ఆలోచించి ఒక ప్రోడక్ట్ని కొంటున్నప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమా ఎంత బాగుండాలి, ఎంత కంటెంట్ ఉండాలి, ఉంటేనే మనం దానికి డబ్బులు పెట్టి చూడాలి, లేకపోతే చూడకూడదు, అప్పుడే మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి సినిమా తీసినా కూడా మనం చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సినిమా అయినా తీస్తారు. వాళ్ళే కాదు, రీసెంట్ టైమ్స్లో చాలామంది కమర్షియల్ సినిమాలు అని చెప్పి వచ్చేస్తున్నారు, పోతున్నాయి సినిమాలు. సినిమాలు ఆడాలన్నా, అవి చిరస్థాయిగా నిలిచిపోవాలన్నా, ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలన్నా కంటెంట్ కంపల్సరీగా ఉండాలి. సో అదే నా పాయింట్ అన్నమాట. ఖచ్చితంగా చెప్పగలను, నా పాయింట్స్ అని విని బుర్రున్న ఎవడో కూడా అస్సలు కోపం తెచ్చుకోడు, ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.